వెళ్తాడు విద్యావంతుడు. ఇవాళ మా వాసుదేవ రెడ్డి లాంటి ఉద్యమకారులు కూడా రాకేష్ రెడ్డి గెలుపు కోసం ఇవాళ అద్భుతంగా అందరం కలిసి పనిచేస్తూ ఉన్నాం. అందులో మీరు కూడా ఈ 4-5 రోజులు కష్టపడండి, ప్రతి ఇంటికి వెళ్ళాలి. ఆ ఊర్లో ఓటర్ లేకపోతే ఫోన్ చేయండి, వాళ్ళ బంధువులు ఉంటే కలవండి, బంధువుల ద్వారా కూడా ఫోన్ చేయించండి. ఉపాధ్యాయుల దగ్గరికి పోతే ఇవాళ వాళ్ళు బాధల్నే ఉన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులైనా ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేసే ఉపాధ్యాయులైనా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే మా డిఏలు రాలేదు, మా పిఆర్సి పట్టించుకోలేదు, మా ప్రమోషన్లు లేనేలేవు, మాకు ఉపాధ్యాయుల మీద లాఠీ చార్జ్ చేసిండ్రు అని ఇవాళ ఉపాధ్యాయులు కోపంగా ఉన్నారు. మీరు అడిగితే తప్పకుండా మీకే ఓటేస్తారు. ఉద్యోగస్తుల దగ్గరికి పోతే వాళ్ళు కేసీఆర్ గారిని యాద్ చేసుకుంటుండ్రు. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం 73% ఉద్యోగులకు పిఆర్సి ఇచ్చిన ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ 113% ఉద్యోగ ఉపాధ్యాయుల వేతనాలు పెరిగినాయంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే 113% పెరిగినాయి. రేవంత్ రెడ్డి వచ్చినాక 1 రూపాయి కూడా జీతం పెంచలే. బకాయి పడ్డ 4 డిఏలు కూడా పెండింగ్లో పెట్టి ఉద్యోగస్తులకు అన్యాయం చేసింది. కనుక ఇలా ఉద్యోగులు కూడా మనకు ఓటేసి వాళ్ళ బలమేందో కాంగ్రెస్ పార్టీకి చూపించాలనుకుంటున్నారు. మీరు పోయి కలవండి, వాళ్ళు తప్పకుండా మీకు మద్దతు ఇస్తారని చెప్పి మనం చేస్తూ ఉన్నా. సో ఇట్లా ఎవరి దగ్గర పోయినా నిరుద్యోగ యువత అయినా గ్రాడ్యుయేట్లైన రైతులైనా అందరూ కూడా మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు, వాళ్లకు 2500 మహాలక్ష్మి అన్నారు. మహాలక్ష్మి కాస్త మహామోసం అయిపోయింది. మహిళా గ్రాడ్యుయేట్లు ఇవాళ మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ప్రతి విషయం అర్థమయ్యేటట్టు చెప్పండి, మద్దతును స్వీకరించండి. మరి 27వ తారీఖు నాడు పోలింగ్కు ఓటింగ్కు అందరినీ తెప్పించడం కూడా పెద్ద ఛాలెంజ్. తక్కువ మంది ఉంటారు ఊరు మొత్తం మీద, ఆడిద్దరు అన్నట్టు 40-50 మంది ఉంటారు. కొంతమంది బయట ఉంటారు, వరంగల్లో, జనగాంలో, హైదరాబాద్లో, ఇంకా ఖమ్మంలో, కరీంనగర్లో ఉంటారు. వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళందరినీ కూడా మనం తెచ్చుకోవాలి. ఇలా సింగరేణి కార్మికులు రాజిరెడ్డి గారి నేతృత్వంలో సింగరేణిలో ఉండే గ్రాడ్యుయేట్ ఓటర్ల కోసం మరి ఆ టీం కూడా కష్టపడి పనిచేయాలి. తప్పకుండా రాబోయే రోజుల్లో మరి బీఆర్ఎస్ పార్టీ మన యూనియన్ను బలోపేతం చేసుకుంటాం, కార్మికులకు అండగా నిలబడతాం. కార్మికులకు అన్ని రకాలుగా కూడా బీఆర్ఎస్ పార్టీ అండదండల్ని భవిష్యత్తులో తప్పకుండా అందిస్తాం. మీరు కూడా గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎందరున్నారో టీజీబీకేఎస్లా గట్టిగా తిరిగి అన్ని ఓట్లు కూడా సాధించాలి. మన విద్యుత్ సంస్థ ఏదైతే మన జనరేషన్ స్టేషన్ ఉందో అక్కడుండే ఇంజనీర్లు, అక్కడుండే గ్రాడ్యుయేట్లు కూడా ఇవాళ బాధపడుతున్నారు. ఈ ప్రభుత్వం చేతగాక ఉద్యోగస్తులు తిడుతున్నారు. నిన్న వరంగల్లో MGMల కరెంటు పోయింది. రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, హరీష్ రావే కరెంటు తీపిస్తుండు అంటాడు. నీకు చేతగాక పాలన రాక 4-5 గంటలు 5-5 గంటలు కరెంటు పోయి రోగులందరూ ఇబ్బందులు పడతా ఉంటే ఆ నెపం విద్యుత్ ఉద్యోగుల మీద నెడతా ఉన్నాడు. సరే నన్ను తిట్టావు, పడతా నాకేం బాధ లేదు, విద్యుత్ ఉద్యోగులు ఏం చేసిండ్రు? ఇవాళ చీకటిమయంగా ఉన్న తెలంగాణను వెలుగుల జిలుగుల తెలంగాణ చేసిన ఆ విద్యుత్ ఉద్యోగులను తిట్టే హక్కు నీకుందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ విద్యుత్ ఉద్యోగులను తన చేతగానితనాన్ని, తనకు పరిపాలన రాక ఇవాళ విద్యుత్ ఉద్యోగులను తిడతా ఉన్నాడు, ఉద్యోగస్తులను తిడతా ఉన్నాడు. ఇవాళ విద్యుత్ ఉద్యోగులు కూడా ఈ ప్రభుత్వం మీద కోపంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్లను ప్రజల దృష్టిలో విలన్లుగా మార్చి, వాళ్లను తన తప్పును వాళ్ళ మీద నెట్టి విద్యుత్ ఉద్యోగులను ఇబ్బంది పెడుతుంటే ఇవాళ విద్యుత్ ఉద్యోగులు కూడా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని చూస్తూ ఉన్నారు. అందువల్ల మీరు ఎవరిని కదిలిచినా అందరూ మన వైపే చూస్తున్నారు. మీరు కలవాలి, మాట్లాడాలి, ఓటును అభ్యర్థించాలి. వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా ఈ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను వివరించే బాధ్యత మీ మీద ఉన్నది. 4-5 రోజులు కష్టపడండి. ఇందాక రమణారెడ్డి గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మాకు వద్దురా బాబు ఈయన అంటున్నారట, ఈయనను ఓడగొట్టాలంటున్నారట. బీజేపీ అభ్యర్థి ఆయన చాలా తేలిక అభ్యర్థి. ఇవాళ ఎట్లా చూసినా ఈ సీటు బీఆర్ఎస్దే. గతంలో కూడా బీఆర్ఎస్ఏ గెలిచింది, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ఏ గెలుస్తుందనే నమ్మకం ఇవాళ అందరిలో కూడా ఉన్నది. అందువల్ల మీరు ఒకటే ఒక